వస్త్రమాల్య అలంకరణాదులు అన్నింటిలోనూ మంచితనంతో కాస్త గంభీరంగా గౌరవం కలిగే విధంగా ఉండవు పురుషులు గంభీరంగా ఉండాలి స్త్రీలు లలితంగా ఉండాలి అది ఈ తేడా ఉంది దీనికి నిర్వచనాలు చెప్పలేం కష్టం పురుష వేషం ఎప్పుడు గంభీరంగా ఉండాలి స్త్రీ వేషం ఎప్పుడు లలితంగా ఉండాలి స్త్రీలో గాంభీర్యం ఉండకూడదని పురుషుల్లో లాలిత్యం ఉండకూడదని అర్థం కాదు పెడర్థాలు తీయద్దు పురుష వేషంలో గాంభీర్యం అంటే ఎప్పుడూ గాంభీర్యం పురుషుడికి తెల్లటి బట్టలు కట్టుకున్నప్పుడు వస్తున్నాడు తెల్లటి పంచే తెల్లకండు దాని మీద ఏదో ఒక అంచు అంచు లేని పంచే కట్టకూడదు మన శాస్త్రం ప్రకారం కూడా అంచు ఉండాల్సిందే ఒకవేళ రెండు వేల మూడు వేళ్ళు దాటకుండా ఉంటే మంచిది ఒక వే వేలు అంచేనా ఉండాలి కనీసం మరి గోరంచు కంటే వేలంచు ఉంటే బాగుంటుంది రెండు వేలు లేదా మూడు వేళ్ళు ఇక అంతకుమించి ఊరికే ఇంతంత మొత్తం గండభేరుండ అంచులు అక్కర్లేదు మరి వికృతంగా ఉంటాయి ఉన్న గాంభీర్యం పోతుంది ఆ తెలుపు మీద ఈ అంచు ఏదో ఉందనుకోండి అది అందంగా కనపడుతుంది ప్రత్యేకంగా ఆ మధ్యలో ఈ హారం ఇంకా గాంభీర్యానికి ఇంకేం కావాలి లేకపోతే ఈయన భాగాలు ఎలా చేసాం రెండు వేల భాగాలు ఇదే స్త్రీలు ఇక్కడ ప్రవచనం చెప్పారనుకోండి వేరు ఆ వేషం వేరు ఆ ధోరణ వేరు ఆ పద్ధతి వేరు స్త్రీ వేషంలో లాలిచ్యం ప్రధానం గౌరవంగా ఉండే విధానం ప్రధానం ఎందుకంటే స్త్రీ శరీర నిర్మాణం వేరు పురుష శరీర నిర్మాణం వేరు నేను ఎక్కువ వ్యాఖ్యానం చెక్కలేదు